గిట్టని వ్యక్తి సీఎంగా ఉంటే బీజేపీ కక్ష సాధిస్తుందా? అందుకు గవర్నర్లు లెఫ్టినెంట్ గవర్నర్లను ఉపయోగించుకుంటోందా? బెంగాల్, పంజాబ్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రం ఏదైనా ఒకటే స్ట్రాటజీ ఫాలో అవుతోందా? కర్ణాటక సీఎంపై విచారణకు గవర్నర్ ఎందుకు అనుమతిచ్చారు? అరవింద్ కేజ్రీవాల్, లాలు, మధుకోడల, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా జైలుకు వెళ్లాల్సిందేనా? That is why illegal sanction has been given by the governor, because he is acted according to the direction of the government of India. కర్ణాటక గవర్నర్ గెహ్లాట్, సీఎం సిద్ధరామయ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇద్దరు సామాజిక కార్యకర్తలు వేసిన పిటిషన్ ఆధారంగా సీఎంపై ప్రాసిక్యూషన్ కు ఆదేశించారు కర్ణాటక గవర్నర్. మైసూరు నగర అభివృద్ది సంస్థ ముడా స్థలాల పంపిణీలో అక్రమాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతించారు. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ది పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూర్, విజయనగరంలో స్థలాలు కేటాయించింది. సీఎం మౌఖిక ఆదేశాలతో ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష భాజపా, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి. ఇవే ఆరోపణలతో సామాజిక కార్యకర్తలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. వీటిపై వివరణ ఇచ్చేందుకు విచారణకు హాజరు కావాలని జూలై 26న ముఖ్యమంత్రికి గవర్నర్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ప్రాసిక్యూషన్ కి అనుమతించారు. ఈ ఆదేశాలు చట్టవిరుద్ధమని సీఎం సిద్ధరామయ్య ఖండించారు. మహారాష్ట, జార్ఖండ్, ఢిల్లీలో మాదిరిగా కర్ణాటకలోనూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు గవర్నర్ గెహ్లాట్ కొమ్ము కాస్తున్నారని నిందించారు. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన గవర్నర్ ఆదేశాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. సీఎం సిద్ధరామయ్యకే తన మద్దతు అన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. Almost 138 members, we stand by him. We will see that he has been, at any point of time, there is no need of him resigning to the chief minister post. గవర్నర్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో సీఎం రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే రాజీనామా ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు సిద్ధరామయ్య. ఢిల్లీ బాసులు చెప్పినట్లే గవర్నర్ గెహ్లాట్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ నేత అభిషేక్ మను సింఘ్వీ ఆరోపించారు. It was elected recently. It was elected after obscene amounts of monies were spent by the ruling BJP to get their own government elected. Now you want to destabilize it by these means? Any complainant, anybody on the street comes and makes a complaint. How many times has the governor entertained such complaints? A friendly governor then gives consent, sanction, permission. Obviously, it is not the poor governor's fault. It is his master's voice dictating things. And HMV doesn't work in constitutional law. సిద్ధరామయ్య మాట అటుంచితే గతంలో గవర్నర్లు విచారణకు అనుమతించడం వల్లే లాలూ ప్రసాద్ యాదవ్, యడియూరప్ప, అరవింద్ కేజ్రీవాల్, మధుకోడ లాంటి సీఎంలు అరెస్ట్ అయ్యారు. దాణా కుంభకోణంలో 1997లో బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పై ఆరోపణలొచ్చాయి. తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో లాలూపై అప్పటి గవర్నర్ ఏఆర్ కిద్వాయ్ కేసు నమోదుకు అనుమతిచ్చారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీబీఐ ప్రారంభించి లాలూను జైల్లో పెట్టింది. 2011లో కర్ణాటక సీఎంగా ఉన్న యడియూరప్పపై లోకాయుక్త అవినీతి ఆరోపణలు చేసింది. అక్రమంగా భూములు కేటాయించారనే కేసు ఉంది. ఆ సమయంలో గవర్నర్గా ఉన్న హన్స్రాజ్ భరద్వాజ్ యడియూరప్పపై విచారణకు అనుమతించారు. తర్వాత ఆయన అరెస్ట్ అయి జైల్లో ఉండాల్సి వచ్చింది. 2022లో కేజ్రీవాల్, 2006లో జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడ కూడా ఇలానే అరెస్ట్ అయ్యారు. 1995లో జయలలిత ప్రాసిక్యూషన్ కు అప్పటి తమిళనాడు గవర్నర్ మరుచెన్నారెడ్డి అనుమతిచ్చారు. దీన్ని మద్రాస్ హైకోర్టు కూడా సమర్థిస్తూ గవర్నర్ కు ఆ అనుమతి ఉందని తీర్పు చెప్పింది. గతంలోనే కాదు, ఇప్పుడు కూడా గవర్నర్లు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలని ఇటీవలే ఢిల్లీ మాజీ సీఎం సిసోడియా డిమాండ్ చేశారు. గవర్నర్లు కేంద్ర రాష్ట్రాల మధ్య సంధానకర్తలుగా వ్యవహరించాలి కానీ బీజేపీ ఏజెంట్లుగా మారిపోయారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.